శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం భార్య భర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గారి దగ్గర పరిష్కారం కలదు స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రామరాజు గారు సెల్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఓం శ్రీ ే స్వాగతం అండి రేపటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభరాశి వారి జీవితంలో అనుకొన్ని మార్పులు సంభవించబోతున్నాయి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితమే మారిపోబోతోంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అయితే రేపటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అదేవిధంగా ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మేరు కనుక మన ని ఇప్పటి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లక్క నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి గ్రహస్థితిలో మార్పుల వలన వృషభ రాశి వ్యక్తుల జీవితంలో జరగబోయే మార్పులు ఎవ్వరూ ఊహించలేరు రేపటి నుంచి వృషభరాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది ఈ టైంలో వీరు విశేషమైన శుభ ఫలితాలను పొందబోతున్నారు ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశి వారికి స్థాన చలనం కూడా కనిపిస్తుంది అదేవిధంగా వీరికి పని భారం అధికంగా ఉన్నా సరే వీరికున్న తెలివితేటల వలన పని భారాన్ని తగ్గించుకుంటారు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలను పొందుకోబోతున్నారు శని భగవానుడి యొక్క అనుకూలత వలన ఉద్యోగ సంస్థల్లో మంచి పేరును సంపాదిస్తారు ఇచ్చిన టైంలో అంటే మీకున్నటువంటి ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు మీకు ఇచ్చిన వర్క్ ని ఇక సహ ఉద్యోగుల సహకారం కూడా లభిస్తుంది వ్యాపారం చేసేవారు భాగస్వామ్య వ్యాపారం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ టైంలో యొక్క రాశి వారు ఏదైనా భూమిని లేదా ను కొనుగోలు చేసేటప్పుడు దానికి సంబంధించిన పత్రాలు అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం మీకే మంచిది ఇక కుటుంబంలో గతంలో ఉన్న మనస్పర్ధలు అన్ని పూర్తిగా తొలగిపోతాయి ఈ రాశి వారి వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది వీరి సంతాన ఉన్నత విద్యా ఫలితాలను సాధించడం వలన మంచి పేరును సంపాదించుకుంటారు విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునేవారు వ్యాపారాన్ని విస్తరించాలనుకునేవారు ఈ టైంలో ప్రయత్నించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఇక ఉద్యోగంలో ఎవరైతే ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నారో అటువంటి వారు ఈ టైంలో అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఆదాయ వనరులు పెరుగుతాయి ప్రభుత్వ రంగంలో వర్క్ చేసేవారు ఈ టైంలో మంచి ప్రాఫిట్స్ ను పొందుతారు వ్యవసాయదారులు ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందుతారు ఈ రాశి వారికి నూటికి నూరు శాతం అనుకూలంగా ఉండబోతోంది వీరికి ఈ టైంలో విశేషమైన అదృష్టం వరించబోతోంది మీరు ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు దీనివలన ఈ యొక్క వృషభ రాశి వారికి మానసికంగా సంతోషంగా ఉంటుంది అలాగే అనుకున్న విజయాలను ఖచ్చితంగా కంపల్సరీగా సాధిస్తారు ఇప్పటి వరకు ఏదైనా పనులు గనక మొదలుపెట్టి అది అవుతుందో అవ్వదో అనే అయోమయం సందిగ్ధంలో ఉన్నవారు ఈ టైంలో లో మీరు అనుకున్న పనులను ప్రారంభించటం వలన ఖచ్చితంగా వాటిని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తారు ఈ రాశి విద్యార్థుల విషయానికి వస్తే వీరికి ఉన్న తెలివితేటలు ఎక్కువగా ఉండటం వలన పోటీ పరీక్షల్లో మంచి విచారణ సాధిస్తారు వీరికి చక్కటి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదంటున్నారు జ్యోతిష్య పండితులు ఇకపోతే ఈ యొక్క వారు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది విద్యార్థులు జ్ఞానం విచక్షణ కలిగి ఉంటారు తమకు ఉన్న సమయస్ఫూర్తిని ఉపయోగించి అనుకున్న రంగాల్లో చక్కగా రణిస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో వివాహ సంబంధం కనిపిస్తుంది బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించేవారు ఈ టైంలో బ్యాంక్ లోన్ లభించడం వలన నూతన వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారో వీరికి ఈ టైంలో కలిగే అదృష్టం వలన వీరు చేసే పని ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది దీని వలన మానసికంగా ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉంటారు వీరి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు వీరికి బుధవారం శుక్రవారం అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన పనులు ఈ రోజుల్లో అంటే బుధవారం శుక్రవారం ఈ యొక్క రోజులో ప్రారంభించడం వలన మంచి ఫలితాలను పొందుతారు వృషభ రాశి వారు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఎంత ఇన్కమ్ వస్తుందో అదే రేంజ్ లో మీకు ఖర్చులు కూడా ఉంటాయి ముఖ్యంగా ఈ సమయంలో గృహోపకరణల విషయంలో అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు కనుక డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు అది ఎంతవరకు అవసరమనే విషయాన్ని ఒకసారి గ్రహించి ఆ తర్వాతే ఖర్చు పెట్టడం మంచిది ఇక మంగళవారం రోజులో పొరపాటును కూడా అప్పు చేయకూడదు ఈ టైంలో అతి విశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు దీనివలన ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ టైంలో ప్రతికూల ఆలోచనలు కూడా రాకుండా జాగ్రత్త పడాలి ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్ గా ఆలోచించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఇక రాజకీయ రంగంలో ఉన్నత పదవిని పొందాలి అని ఆలోచన చేసే వ్యక్తులు ఈ టైంలో రాజకీయ రంగ ప్రవేశం చేయడం మంచిది ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది ప్రజాదారణ కలుగుతుంది దీనివలన అనుకున్న పదవిని సొంతం చేసుకుంటారు ఈ టైంలో యొక్క వారి యొక్క పూర్వీకుల ఆస్తులు సొంతం చేసుకుంటారు అదేవిధంగా ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కాని ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు కాని ఒక్క స్త్రీ పరిచయం అవటం వలన ఈ యొక్క రాశి వారికి వీరి జీవితంలో అదృష్టం కలుగుతుంది ఆ స్త్రీ మీకు ప్రతి విషయంలో సపోర్ట్ చేయడం వలన మంచి విచారాలను పొందుతారు ముఖ్యంగా ఉద్యోగ సంస్థలో ఉన్నత స్థాయిని చేరుకోవడానికి ఆ స్త్రీ మీకు ఒక కారణమవుతుంది ముఖ్యంగా ఈ రాశి వారు ఒక స్త్రీని దేవతలాగా ఆరాధించటం వలన అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఈ యొక్క వృషభ రాశి వారిపై ఖచ్చితంగా ఉంటుంది ఇది సమయంలో గనక మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ఓం దుర్గాయ నమ అనే మంత్రాన్ని ఆలయ ప్రాంగణంలో నూట ఎనిమిది సార్లు చదువుకోవటం వలన ప్రారంభించిన పనుల్లో మంచి విజయాలను సాధిస్తారు ఇక సోమవారం నాడు శివాలయానికి వెళ్లి మహాశివుడికి అభిషేకం చేయటం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు మంగళవారం రోజు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ఇరవై యొక్క ప్రదీక్షలు చేసి పిండి దీపాలను ఆవు నేతితో వెలిగించటం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహంతో అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వారు ఇకపోతే గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి ఇలా చేయటం వలన గురుగ్రహం యొక్క అనుకూలతతో సకల సంపదలను పొందుతారు ఇకపోతే ఈ యొక్క టైంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం వృషభ రాశి వారు పాటించవలసిన పరిహారాలను కనుక మనం చూసుకున్నట్లయితే రాహుకాల సమయంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం వల్ల మంచి ఉన్నత ఫలితాలను పొందుతారు సోమవారం లేదా శనివారం రోజు రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అంటే రావి చెట్టు వద్ద నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే మీరు అనుకున్న పనుల్లో కూడా సక్సెస్ ని సాధిస్తారు ఈ విధంగా ఐదు లేదా పదకొండు వారాలు చేసినట్లయితే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా మంచి వివాహ సంబంధం కుదురుతుంది వీలైనప్పుడు లక్ష్మీ నృసింహస్వామి కరావలంబ స్తోత్రం చదువుకోవటం వలన ఆత్మస్థైర్యం పెరుగుతుంది ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు చిటికేడు పసుపు వేసి స్నానం చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ మీలోకి వస్తుంది వీలైనప్పుడు గోశాలకి వెళ్లి అక్కడ గోసేవ చేయటం వల్ల సకల దేవతల అనుగ్రహాన్ని పొందుతారు సో చూశారు కదండి రేపటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఒక స్త్రీ కారణంగా ఈ యొక్క వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అదేవిధంగా ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే వృషభ రాశి వారు కనుక ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇకపోతే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లక నొక్కి ఆల్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియో వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్